అయ్యో వసిని అమ్మా కడు పడ నీకు దండం పెడతాను ఏడు బాపే బాగారు మీరు ఇంటికి వచ్చి నేను కాని ఇదే తంతు అనుకోండి నిద్ర లేదు నిప్పు లేదు పచ్చి మంచిని ముట్టుకుంటూ ఉంటానుకోండి రంగారావారు నేదో అనేశాను రంగారావారు మనసు బాధ పెట్టేశాను నేను ఒకటే గోళని చల్లారులు అయితే చాలు మా అత్తయ్యతో నాలుగు తిట్టులు తినందే మా అందరికి కడుపు నిండదండి అలాంటి మనిషిలాగా కళ్ళమిటి నీళ్లు ఎట్టుకుంటుంటే గుండె చెరువైపోతుందండి అదండి అదే మాట అత్తయ్య గారు మీ స్థానంలో నేనున్నా అలా అనుకునేవాడిని అమ్మా మన రెండు కుటుంబాలకి మీరే కదా పెద్ద దిక్కు ఏదైనా అనడానికైనా చేయడానికైనా ఆ పెద్దరికం మీకే ఉంది ఇంకెక్కడి పెద్దరికం ఈ పెళ్లి అనుకున్నప్పటి నుంచి దిష్టి తగిలి ఏవో ఆటంకాలు వస్తూనే ఉన్నాయి నా మనోడు కాళ్ళు విరగడం నిన్నటికి నిన్న ఆ నాటకాలు సచ్చినోడు యాశంకట్లు వచ్చి ఈ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నించడం నేను మీ మనసు బాధపెట్టడం ఇలా ఏవో ఒకటి జరుగుతూనే ఉన్నాయి దీనికి అద్దరికీ ఏదైనా ఒకటి చెయ్యాలి చెప్పవయ్యా పంతులు అయ్యా ఇటువంటి దిష్టి దోషాలు పోవాలంటే కాబోయే వధూవరుల చేత శాంతి హోమం జరిపిస్తే మంచిది తప్పకుండా చేద్దాం అత్తయ్య గారు మన ఇంట్లోనే నేనే స్వయంగా చేస్తాను దానికి కావాల్సిన ఏర్పాట్లు ఇంకేటకాలు రావమ్మా మీరు నిశ్చింతగా ఉండండి ఏమి చేయకుండానే కడుపులో వచ్చేస్తా మీ ఏం చేయకపోవడం ఏంటి ఏం చేశాను ఏ రోజు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా ఆ సచ్చినోడేమో ఫుడ్ తేలేదు ఆకలితో చల్లు ఆ గుమ్మం దగ్గరే హైదరాబాద్ దోమలతో రాత్రంతా కాపురం చేశాను నువ్వేమో మహారాణిలో పడుకున్నావు సరే పొద్దున్న లేచి నీకు పెద్ద ప్లే బ్యాక్ కటింగ్ ఇచ్చాను అంతేనమ్మా అంతే లేకపోతే ఏదో తిన్న తరక వాన్ చేసుకుంటే కడుపు వచ్చేసినట్టేనా ఏబిసిడీలు కూడా తెలియని పల్లెటూరు ఎవరు ఫస్ట్ బ్యాచ్ దొబ్బుతున్నారు పెళ్లికి లేవద్దు అమెరికా నేను చేసుకుంటాను ఎలా పెడితే రేపు పెళ్లి మీద సంపేతారండి బాబు కానీ భోజనాలతో పంపేటువంటి బాగారు మిమ్మల్ని చూశారండి ఎవరే బాబు అతిథుల్ని దేవుళ్ళ చూసే సాంప్రదాయం ఉంది
మీరు నాకు దేవుడి కన్నా ఎక్కువ. మా అమ్మ లాంటి నా కూతుర్ని మీ చేతిలో పెడుతున్నా. ఇక నుంచి దానికి అన్నీ మీరే. అర్ధరాత్రి పూట ఆటలేండి బావా. కరెక్ట్, అందరం చక్కగా పాటలు పాడుకుందాం. అయితే ఒక మాట అబ్బాయి, ఎవరు చూచినట్టు పాడకూడదు. కరెక్ట్, అందరూ ఒక్క మాట మీద పాడాలి. సరే చందమామా, అవి పాత పాటలు. పాత పాటలు పాత పాటలు అయితే మా ఆవిడ సింటి ఏంటి బాగారు ఇప్పుడు బావగారు బావగారు పాటలేవి మనకొద్దు గాని ఏదైనా ఒక మాట చెప్తా. హాయైన చల్లదనం చందమామ, గోరుముద్దలు తినే పసిబిడ్డకు అమ్మ చూపించే తాయిలం చందమామ, ప్రేమికులకు ఉల్లాసం చందమామ, కవులకు ఉత్తేజం చందమామ, జగమంతా సమానంగా వెన్నెలను పంచే రాత్రి రారాజు చందమామ. సరే నీకోసం ఏట్రా, ఇందాక ఎగసెకలో మా కోడలు పిల్లతో డాన్సింగ్లు రాసుకు పోసుకుని తిరగటాలు, రామలింగేశ్వరం ఇప్పుడైతే ముందు ఆగుతున్నాడు కదరే, ఇది వరకు రక్తం తాగేవాడు సంపేస్తానంటే బే, ఇక నుంచి నా కోడల పిల్లని చూసినా దాంతో మాట్లాడినా దాని పక్కన నిలబడినా అంతదిగా, దాని పేరు తెలిసినా సరే పిల్లికలు పీకేసి నేను బొక్కలు బొక్కలు కింద చేసేసి అది చూడండి సీనికి వెళ్ళిపోయేస్తానంతే. బాబోయ్ నాకు చాలా భయం వేస్తుంది డాడీ, కొంచెం మందే ఇచ్చా. తాగా తెంగరాశాలు వేద్దాను కానీ ముందాగుతానని రా. ఇందాక ఏదన్నా మళ్ళీ చెప్పు డాడీ. ఒరే కొత్త ఓవర్ చేస్తారు నువ్వు.
ఇప్పుడే మన్నో మల్ల జంపో ఏదన కాలతో ఎక్కగలడే ఎని తల్లిని కొడల్ మహాలక్ష్మి మజేను హైదరాబాద్లా జిగిరి దోస్తాంగి లవర్స్ ఊర్సా కాల్చి దిరిగినంబే నజిగర అన్నై బెనబే అన్నై బె ఏం బిచ్చోబే అసలేడికి ఎందుకు వచ్చారే కదా ఎవరు తీసుకొచ్చారే కదా ఈ కొడుకు కల్పని తెచ్చిండు నీ తల్లి హైదరాబాద్ అంటే ఏమనుకున్నారా కోళ్ళు కోసి కత్తలు దంపిస్తున్నా గన్నేరు తల్లి సెల్ ఫోన్ బాంబు ఇంత అంటుంటది ఇంటికి నుంచి ఒక్కటి పెట్టినా అనుకో కొడక ఊరు ఊరు అసలు మా బాబు ఒక మెంటల్ ఉంది అదర్టుగా లేని దగ్గర చెప్పుడు తప్ప రేపు పొద్దులేసి ఖచ్చితంగా పెంట పెంట చేసేస్తాడు చేయి పెళ్ళి అయిపోతే పని అయిపోతే మనకు కావాల్సిందే కదా చెప్తే పెళ్లి అయిపోతే మాకు తెలియదేంటి అసలు రంగారావు గారికి ఇలా తెలియ కూడా రా తెలిస్తే బాధపడతారా పెళ్లి అయిపోతే ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత చెత్తగా మాట్లాడుకుంటారు తెలుసా మహాలక్ష్మి బ్యాడ్ నేమ్ రాకుండా ఈ పెళ్లి ఆపాలరా ఆ తర్వాత నీ ఎదలు వస్తానని చెప్పి ఆయన ఒప్పించు అందుకే ఇన్ని తంటాలు పడే టింకర్ పుచ్చి నీకెక్కడ దొరికాడు వీడు ముందు ఎదవా ఓ బయలుదేరి కోర్టుగడ్లాగా అంత ముందు దూరం ఎదవా ఓ లక్ష్యం వద్దు నేనేమైపోయినా పర్వాలేదు నాన్నకి మాత్రం ఈ విషయం తల్లి కొడుతూ